పేరుపోయిన సత్యనారాయణ 8వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నాను. నేను ఓటరు మహాశీలకు చెప్పేది ఒకటి, విజ్ఞప్తి. ఇంతకుముందుకు టీఆర్ఎస్ నుంచి మా వార్డు మెంబర్ కానీ, మా ఎమ్మెల్యే కానీ మా ఊరికి ఎనలేని సేవలు చేశారు. అదేవిధంగా మా ఊరికి ఏ ఒక్కరు పట్టించుకునే నాదులు లేడు. మేము పోయి మా సమస్యని మేడంకు చెప్పగానే ఆ సమస్యను గుర్తుపెట్టుకొని వెంబడే స్పందించి మా ఊరు చేసిన అభివృద్ధి, మా ఊళ్ళో గౌడ సంఘానికి 17,50,000 పెట్టి మంచి కమిటీ హాల్ కట్టించారు. అదేవిధంగా మేడం మాకు బీసీ కమిటీ హాల్ కావాలి, మాకు చాలా అన్ని కులాలు ఎక్కువ ఉన్న ఇబ్బంది ఉంది అనగానే 9,00,000 పెట్టి మంచి కమిటీ హాల్ను నిర్మించుకున్నాము. అదేవిధంగా యాదవులు మేము గొల్లపూర్ మూలం ఎక్కువ ఉన్నాం మేడం, మాకు ఒక చిన్న భవనం కావాలి మేడం. ప్రతిసారి మీ దగ్గర మీటింగ్ పెట్టుకోవడానికి మాకు భవనం కావాలంటే ఎమ్మటే స్పందించి వాళ్లకు 5,00,000 శాంక్షన్ చేసింది. అది నిర్మాణ దశలో ఉంది, స్లాబ్ వరకు వచ్చింది, ఇంకా 5,00,000 పెట్టి పూర్తి చేస్తారని మాట ఇచ్చింది మేడం. అదేవిధంగా ముదురాజులకు, మెయిన్ ముదురాజులు అంటే చేపలు చెరువులు వాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా మాకు ఒక చిన్న కమిటీ హాల్, ప్రతి నెల మేము చిట్టీలు చేసుకుంటాము, మీటింగ్ ఉంటుంది చేపల కోసం మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి అడగగానే వాళ్ళకు మొన్ననే 5,00,000 శాంక్షన్ చేసింది, ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి ఎలక్షన్ అయిపోయాక శంకుస్థాపన చేసి మాట ఇస్తాను. అదేవిధంగా వంశరాజులు అంటే మనకు ఏమంటారు, మా దగ్గర మామూలుగా ఉంచకుండా మనం అనుకుంటాం వంశరాజులు, వాళ్ళకు కూడా ప్రతి నెల మేము చిట్టు పెట్టుకుంటాం మేడం. మేము ప్రతిరోజు కార్మికులుగా పనిచేస్తాం, మేము ప్రతి నెల చిట్టు పెట్టుకుని ఒక యూనిట్గా ఉంటామని అంటే వాళ్ళకు కూడా చిన్న భవనం కావాలంటే 5,00,000 ప్రొదరింగ్ ఇచ్చింది మేడం. అదేవిధంగా అది కూడా ఎలక్షన్ అయిపోగానే ఒకరికే ఒకటి శంకుస్థాపన చేస్తారని మాట ఇచ్చింది. అదేవిధంగా మేడం మాకు నీళ్ళ ఫిల్టర్ లేదు మా ఊరుకు, అనగానే నీళ్ళ ఫిల్టర్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి మా ఊర్లో నీళ్ళ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఏ కార్యక్రమం అయినా మేడం దృష్టికి తీసుకుపోయి ఏ సమస్య ఉన్నా మేము మేడము మా గుండెపల్లి ఉన్నట్టే మా గుండెపల్లి పిలిపించుకొని ఇక్కడనే పరిష్కారం చేసుకొని మేము ఖచ్చితంగా చేసుకుంటాం. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పింఛన్లు వస్తలేమని మా దృష్టికి వచ్చింది, వారికి తప్పకుండా ఇమీడియట్ మా కారు గుర్తును గెలిపియండి, కారు గుర్తుకు ఓటేసి మామూలు అత్యధిక మీడియం మెజార్టీతోటి గెలిపియండి. గెలిపిస్తే ఎమ్మటే 57 సంవత్సరాల ఉన్న వాళ్లకు పింఛని తెప్పిస్తాం. అదేవిధంగా మా దగ్గర మసీదు ఉన్నది, మసీదు కొట్టం రేకులతోటే ఉంది, ఆ రేకుల కొట్టాన్ని తీసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి స్లాబ్ వేయాలి మేడం అని కోరిన మొన్న, అది గెలవగానే ఫస్ట్ పని చేసేది పీర్ల కొట్టము, ఆ పీర్ల కొట్టం స్లాబ్ వేయిస్తాము, చుట్టూ కాంపౌండ్ వేయిస్తాము. అదేవిధంగా మిషన్ భైరత ట్యాంక్ కూడా మొత్తం పూర్తయింది, మిషన్ భైరత పైప్ లైన్లు కూడా పూర్తయినాయి, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తూ ఉన్నాయి, నల్లలు కూడా ఎక్స్ట్రా వేస్తారు, దాన్ని ఎవరో మాయమాటలు పట్టించుకోకండి, ఆయమాయం కాకండి. మంచిగా ఈరోజు 2,000 కోట్లతోటి యాదగిరిగుట్టను కేసీఆర్ మంచి అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ ఎలా మన గుట్టను చేస్తూ ఉన్నాడో, గత ఎమ్మెల్యేలు మంత్రులు మన గుట్టగాడ దద్దోజనం పులిగోర తినిపోయారు తప్ప ఏకైనా పని చేయలేదు. ఈరోజు మన కేసీఆర్ గారు యాదగిరిగుట్ట మీద దృష్టి పెట్టి 2,000 కోట్లతోటి మనకు అభివృద్ధి చేశాడు. ప్రతి ఒక్క వార్డులో కారు గుర్తుకు ఓటేసి 12 వార్డులకు గెలిపించి మన కేసీఆర్కు మనం గిఫ్ట్ ఇవ్వాలని అందరినీ ఓటర్ మహాశైలను కోరుతా ఉన్న దండం పెట్టి
కాలు మొక్కి పాదాభివందనం చేస్తా ఉన్న కారు గుర్తుకు ఓటేసి మన మున్సిపల్ చైర్మన్ను కేసీఆర్కి ఇస్తేనే మన గుట్ట మీద ప్రేమ ఉంటుంది. ఇంకా అవసరం అంటే ఎన్ని నిధులైన ఇస్తాడు, మన గుట్టను ఇంకా అద్భుతంగా మారుస్తాడు. కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఈ వాటకు మీరు చేయబోతున్న పనులేంటి చెప్పండి ఒకసారి. మన ఏదో వాటకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా నేను చేస్తా. ప్రధానంగా మాకు శ్మశాన వాటిక లేదని కోరుతా ఉన్నారు. ముందు ఆ శ్మశాన వాటికని మంచిగా వైకుంఠద్వారంగా దాన్ని తీర్చిదిద్ది శ్మశాన వాటికని తప్పకుండా ఫస్ట్ చేస్తానని నేను కోరుతా ఉన్నా. ఇల్లు లేని వాళ్ళకు ఇంతవరకు ఇల్లు లేవు, దానిపై మీ స్పందన ఏంటి? గుండ్లపల్లిలో ఇండ్లు పాత ఇండ్లున్నా జాగలున్నా వారికి కట్టుకునే వారికి వీళ్ళందరూ ఇండ్లు లేని వాళ్ళని ఒక లిస్టు తయారు చేసుకుంటున్నా. నన్ను గెలిపిస్తే, కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను ప్రస్తుతం ప్రధానంగా మేడం దృష్టికి తీసుకుపోయి ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించే బాధ్యత నాది. గుండ్లపల్లి రెవెన్యూ నుంచి మండల ఆఫీస్ పోతుందని, పోలీస్ స్టేషన్ పోతుందని, బస్టాండ్ పోతుందని ఈ తప్పుడు సమాచారం అనేది మానుకోవాలి. ఏదైనా ఏది పోదు. ఈ అల్ల మాటలు చెప్పి ఓటర్లని డైమోల పడేసి ఏదో మభ్యపెట్టి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వీళ్ళు ఓటర్స్ని దండుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. మనకు రోడ్డు పొంటి ఇల్లు వేయటంలో కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఎక్కడ మంచిగా హైదరాబాద్లో ఉన్నట్టు ఇండ్లు కట్టియాలా, వాళ్ళకి ఎట్లా ఎంత మంచిగా ఉండాలని, వాళ్ళకి సౌకర్యాలు ఎట్లా ఉండాలని కేసీఆర్ కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు. మన గుండ్లపల్లి ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే కేసీఆర్ వాళ్ళనే, సునీత మహేందర్ రెడ్డి వాళ్ళనే. గుండ్లపల్లి ఓటర్స్ కేసీఆర్కు మేము కారు గుర్తుకు ఓటేసి మా రుణం తీర్చుకుంటాము. ప్రతి ఒక్క ఇంటికి పోయినా, ప్రతి ఒక్క గడప పోయినా, ప్రతి ఒక్కరిని మందలిచ్చినా మన యాదగిరి గుట్టను చూసి, మన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరము మేము కారు గుర్తుకు ఓటేసి మా రుణం తీసుకుంటామంటారు.